హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం ధర 47,350కి క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే ధరలో నడిచింది. 600 రూపాయల్లో క్షీణితతో 43,400కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా అదే ధరలో నడిచింది. వెండి పతనం అయింది, 1900 రూపాయలకి దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర 65,900కు పడిపోయింది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.16% క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్కి 1,753 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా దిగొచ్చింది. ఔన్స్కి 1.91% తగ్గుదలతో 22.35 డాలర్లకు క్షీణించింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం వెండి ధరలకు వస్తుసేవల పన్ను, జీఎస్టీ, ఇతర పన్నుల తయారీ ఛార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లను రిటైల్ షాప్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించి వినియోగించుకోవాల్సి ఉంటుంది.